మాది ఉప్పాల మార్పాలం అండి. మా ఉప్పాల మార్పాలం, నా పేరు ఉప్పాల మాధవి. మా కుమారుడు ఉప్పాల అమర్నాథ్ అనే వ్యక్తిని రాజోల్ గ్రామంలో పెట్రోల్ పోసి తగలబెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి చేశారండి. కేసు మామూలుగా కేసు పెడితే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి మాకు మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఉప్పాల వెంకటేశ్వర రెడ్డి, అతను వచ్చి బెయిల్ మీద వచ్చారు కదండి. బెయిల్ మీద వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని కేసు వాపసు తీసుకోండి, వాపసు తీసుకోకపోతే మాత్రం మిమ్మల్ని ఏం చేసేది మేమే మాకే తెలియదు, పొడుతాం చంపుతాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ చేత అయింది మీరు చేసుకోండి అనే మాట మాట్లాడుతున్నారు సార్. పోలీస్ కేసు నమోదు చేశారమ్మా, చెప్పారు, పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్, మీ పోటీ వాళ్ళు వస్తే మేము చెప్పుకుందామని ఊరుకున్నాం సార్. వాళ్ళే వదిలేశారు సార్ మమ్మల్ని, వాళ్ళని వదిలేసి కూడా 2 నెలలు అవుతుంది సార్, వాళ్ళని వదిలేసి బెయిల్ మీద వదిలేసి కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని. అలా చెప్పినా కూడా ఉపయోగం లేదు లేమని చెప్పి మేము మీ పోటీ అలా చెప్పుకుందామని మేము మెలకుండా ఊరుకున్నామండి. మాది ఉప్పాల మార్పాలం అండి. మా ఉప్పాల మార్పాలం, నా పేరు ఉప్పాల మాధవి. మా కుమారుడు ఉప్పాల అమర్నాథ్ అనే వ్యక్తిని రాజోల్ గ్రామంలో పెట్రోల్ పోసి తగలబెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి చేశారండి. కేసు మామూలుగా కేసు పెడితే వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చి మాకు మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఉప్పాల వెంకటేశ్వర రెడ్డి, అతను వచ్చి బెయిల్ మీద వచ్చారు కదండి. బెయిల్ మీద వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని కేసు వాపసు తీసుకోండి, వాపసు తీసుకోకపోతే మాత్రం మిమ్మల్ని ఏం చేసేది మేమే మాకే తెలియదు, పొడుతాం చంపుతాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ చేత అయింది మీరు చేసుకోండి అనే మాట మాట్లాడుతున్నారు సార్. పోలీస్ కేసు నమోదు చేశారమ్మా, చెప్పారు, పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు సార్, మీ పోటీ వాళ్ళు వస్తే మేము చెప్పుకుందామని ఊరుకున్నాం సార్. వాళ్ళే వదిలేశారు సార్ మమ్మల్ని, వాళ్ళని వదిలేసి కూడా 2 నెలలు అవుతుంది సార్, వాళ్ళని వదిలేసి బెయిల్ మీద వదిలేసి కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ మమ్మల్ని. అలా చెప్పినా కూడా ఉపయోగం లేదు లేమని చెప్పి మేము మీ పోటీ అలా చెప్పుకుందామని మేము మెలకుండా ఊరుకున్నామండి.